ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి వణుకు పుట్టించే కామెంట్ ఒకటి వైసీపీ మంత్రి చేశారు అనే ఒక ప్రచారం జరుగుతుంది వాస్తవానికి అంత వణుకు పుట్టించే కామెంట్ చేసిన మంత్రి ఎవరు అంటే ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ధర్మాన కృష్ణదాస్ గారు ధర్మాన కృష్ణదాస్ గారు అంటే అందరికీ తెలిసిన విషయమే చాలా సైలెంట్గా ఉంటారు పెద్దగా అగ్రెసివ్గా ఎటువంటి రాజకీయాల జోలికి పోరు చాలా ప్రశాంతంగా ఉండే మనిషి అటువంటి వ్యక్తి అటువంటి మంత్రి ఏకంగా తెలుగుదేశం పార్టీ వెన్నులో వణుకు పుట్టించే అంత పెద్ద కామెంట్ చేశారు అంటే ఏంటా అనేది అందరూ ఇప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి మంత్రి హోదాలో ఉండి ఆయన చేసిన కామెంట్ కాబట్టి అది ఇంకా మరింతగా వైరల్ అవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు ఆ రేంజ్లో ఆయన మాట్లాడింది లేదు అనేది అయితే ఇప్పుడు ఆయన ఆయన తాజాగా చేసిన కామెంట్ ఏంటి భారీ స్టేట్మెంట్ ఏంటి అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు కనుక తలుచుకుంటే తెలుగుదేశం పార్టీ సగానికి సగం ఖాళీ అయిపోయి ఉండేది వైసీపీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ ఎప్పుడో వైసీపీ గూటికి చేరి ఉండేవారు అనేది ఆయన ప్రధానంగా చేసిన ఒక కామెంట్ అనమాట అదే నేపథ్యంలో చాలామంది వస్తామని చెప్పి వెంట పడుతున్న వైసీపీ గేట్లు ఓపెన్ చేసి పెట్టకపోవడం వల్లే వాళ్ళందరూ గేట్ వరకు వచ్చి ఆగిపోతున్నారు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా కండిషన్స్ అప్లై అనే ట్యాగ్ లైన్ తీసేస్తే కనుక ఈ పాటికి ఎప్పుడో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోయి ఉండేది అనేది ఇప్పుడు ధర్మాన కృష్ణదాస్ గారు పేల్చిన మరొక బాంబు అనమాట అంటే ఒక రకంగా నిజంగా అంతమంది ఉన్నారా క్యూ కట్టేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అనేది ఒక ప్రశ్న నిజంగా అదే కనుకుంటే నిజంగా చాలా డేంజర్ జోన్లో ఉంది తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఇక్కడ ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట మరి ఆయన నిజమే చెప్పారు లేదంటే జ్యోస్టించి చెప్పారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పగా చెప్పే పనిలో ఏదో చెప్పాలనే ఆలోచనతో అలా చెప్పారో కానీ మొత్తం మీద ఇప్పుడు ఆ కామెంట్ అయితే హల్చల్ చేస్తుంది ఇది చంద్రబాబు గారు అండ్ టీమ్ని అలాగే తెలుగుదేశం పార్టీని కూడా కలవర పెట్టేది ఉంది అనేది ఎందుకంటే గతంలో కూడా కొంతమంది మంత్రులు చేశారు ఇరవై మంది రావడానికి రెడీగా ఉన్నారు పదిహేను మంది రావడానికి రెడీగా ఉన్నారు మేము గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం ఆ ప్రవాహం మామూలుగా ఉండదు అనేది కాకపోతే ఆ గేట్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది వాళ్ళు చెప్పట్లేదు ఓపెన్ చేస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా లేరాది ఇటువైపు నుంచి కూడా క్లారిటీ లేదు అయితే ఇటువంటి వచ్చినప్పుడు పెద్దగా ఎవరూ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారని ఏ రేంజ్లో ప్రచారం జరుగుతుంది దానికి సంబంధించి ఆయన కూడా పెద్దగా కామెంట్ చేయట్లేదు ఒకవేళ చేస్తే ఇంకా అది అవుద్దనో లేదంటే ఎందుకు వచ్చిన కూడా సైలెంట్గా ఉంటున్నారో తెలియదు కానీ ఆ మౌనమే ఏదో మౌనం అర్ధాంగీకారం అంటారని చెప్పి ఆయన కూడా స్పందించబోడంతో అది ఇంకా పెరిగిపోతుంది ఆ ప్రచారం ఈ రేపు రాబోతున్నారు ఎల్లుండి రాబోతున్నారు దసరాకి రాబోతున్నారు దీపావళికి రాబోతున్నారు సంక్రాంతికి జారబోతున్నారు అనే ప్రచారాలు అయితే పెరిగిపోతున్నాయి మొత్తానికి ఈ మంత్రి ధర్మారా కృష్ణదాస్ గారు చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే భవిష్యత్తులో చాలా లాంగ్ జంప్లు ఉండే అవకాశం ఉంది భారీగానే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది అన్నట్టుగా ఒక ఒక సంకేతం ఇచ్చారా ఒక సూచన చేశారా ఏంటో అర్థం కావట్లేదు మొత్తానికైతే ఇప్పుడు ధర్మాన్ కృష్ణదాస్ గారు చేసిన కామెంట్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి